ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ వరలోకి దిగిన ఆర్సీబీ క్వాలిఫై టూ లో ఇంటికి వెళ్లింది టైటిల్ కు రెండు అడుగుల దూరంలో చేతులెత్తేసి అభిమానులను మరోసారి నిరాశపరిచింది అయితే కీలక పోరులో విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లసెస్ గ్లెన్ మాక్స్వెల్ విఫలం అవడంతో ఆర్సీబీ విజయావకాశాలను దెబ్బతీసింది అయితే ఆర్సీబీ వైఫల్యం పై స్పందించిన ఆ జట్టు మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గ్లెన్ మాక్స్వెల్ ను ఆర్సీబీ అనవసరంగా రిటైర్ చేసుకున్నారు అభిప్రాయపడ్డాడు లీగ్ లో ఎప్పుడు అతడు రాణించింది లేదని ఐదేళ్లకోసారి రాణించి కోట్లు దండుకోవడమే తప్ప మాక్స్వెల్ చేసిందేమీ లేదని విమర్శించాడు ఆర్సీబీ గ్లెన్ మ్యాక్స్వెల్ ని రిటైర్ చేసుకోవడం చూసి నేను షాక్ అయ్యా అతడు వాడింది ఒకే ఒక్క సీజన్ అందులో కాస్త మెరుగ్గా పరుగులు చేశాడు కానీ ఐపీఎల్ లో అతడి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అందరికీ తెలుసు ప్రతి ఐదు సీజన్స్ తర్వాత ఓసారి అతడు మంచిగా ఆడతాడు ఆ పర్ఫార్మెన్స్ తోనే కోట్లు జేబులో వేసుకుంటూ ఉంటాడు అలాంటి ప్లేయర్ ప్రతి ది ఆడతాడని ఆశలు పెట్టుకోవటమే ఆర్సీబి చేసిన ఘోర తప్పిదం ఘోరం ట్వంటీ ట్వంటీ ఆడకపోవడమే ఆ ఫ్రాంచైజీని దెబ్బతీసింది అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ లో ఐదు వందల పదమూడు పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్ ను ఆర్సీబీ పదకొండు కోట్లకు రిటైర్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ సీజన్ లో పదమూడు మ్యాచ్లు ఆడిన అతడు మూడు వందల ఒక పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు అలాగే ఏడు కోట్లకు రిటైర్న్ చేసుకున్న మహమ్మద్ సిరాజ్ పదిహేను మ్యాచ్ల్లో కలిపి తొమ్మిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు వేరానికి వదిలేసిన యూజవేంద్ర చాహాల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున పర్పుల్ క్యాప్ అందుకున్నాడు కానీ సిరాజ్ ఘోర వైఫల్యం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది విరాట్ కోహ్లీ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు అనేది తెలిసిందే